ఒక్క రోజులో ప్రో ప్లేయర్ అవ్వచ్చా? ఇదెల్లారా ఫైవ్ స్టార్ లాగా కొట్టొచ్చు అంట. సో మచ్చా, ఈ వీడియో అయితే మీకు అర్థమైపోయింది అనుకుంటాను. సో స్టార్టింగ్ లో అర్థమైపోతుంది అనుకుంటాను. ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చాలా మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేసినాను అనమాట. సో నీకైతే చాలా మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇవ్వబోతున్నాను ఈ ఫ్రీఫైర్ సంబంధించింది. మీరు చాలా మంచిగా ఆడుకోవచ్చు, సో ప్రో ప్లేయర్ డెవలప్ అవ్వచ్చు అనమాట. మీ స్కిల్స్ డెవలప్ అవుతాయి అంతా. సో స్ట్రాటజీతో ఆడవచ్చు అనమాట. మీరైతే గేమ్ చాలా బాగా ఆడొచ్చు. సో నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ వచ్చి ఏంట్రా ఇట్లా ప్రో ప్లేయర్ అయిపోయావు అని అడుగుతారు. సో దీనికంతా నేనైతే ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో నేను మీకు మొన్న ప్రామిస్ చేసినట్టు రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయని. సో రెగ్యులర్ గా వీడియోస్ వస్తారు దీనికి కారణం నేను చెప్తానమాట. సో నైన్త్ క్లాస్ అయిపోయింది, ఇమీడియట్ గా ఒక 10 డేస్ హాలిడేస్ ఇచ్చి మళ్ళీ 10th అయితే స్టార్ట్ అయింది అనమాట 10th క్లాస్. సో 10th క్లాస్ స్టార్ట్ అవ్వడం వల్ల వర్క్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకు తెలుసు ఇంకా 10th అంటే ఇంకా బాగా రుద్దుతారని. సో దీని వల్ల నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్ గా వీడియోస్ వచ్చేటట్టు నేను చూస్తాను అనమాట. సో షార్ట్ అయినా పెడతాను, లైవ్ అయినా ఇస్తాను, లేకపోతే వీడియో అయినా ఇస్తాను అనమాట. సో ఎటువంటి డిలే లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు బిఆర్ ర్యాంక్ ఆడుతున్నారా అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మీరు ఒక చూస్ యువర్ ల్యాండింగ్ స్పాట్ ప్లేస్. సో దీనికి నేను ఆడడానికి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూస్ యువర్ ల్యాండింగ్ స్పాట్ వైజ్ ఏంటంటే మీరైతే ఫ్రీఫైర్ లో ఎప్పుడైతే ల్యాండ్ అవ్వబోతున్నారో, ఫ్లైట్ మీద దిగబోతున్నారో, అప్పుడు మీరైతే ఒక మంచి లొకేషన్ అయితే చూస్ చేసుకోండి. మీరు మంచి లొకేషన్ చూస్ చేసుకోవడం వల్ల చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట మీ సర్వైవల్ లో. సో నెక్స్ట్ ఏంటంటే మీరైతే ఒక మంచి ల్యాండ్స్ ఒక మంచి ల్యాండ్ స్పాట్ అయితే దిగండి. ఎక్కడైతే లూడ్ ఎక్కువ ఉంటుంది ప్లస్ క్రౌడెడ్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరైతే చాలా బిల్డింగ్స్ ఉంటాయి చూడండి, చాలా బిల్డింగ్స్ హాట్స్పాట్స్ ఉంటాయి మీ దగ్గర అయితే మీరైతే ల్యాండింగ్ అవ్వకూడదు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే మినీ బిల్డింగ్స్ ఆర్ హాట్స్పాట్స్ ఉంటాయో అక్కడ మీరు ల్యాండ్ అవ్వకూడదు. ప్లస్ లూట్ ఎక్కువ ఉన్న దగ్గర నో క్రౌడెడ్ ఏరియాలో దిగండి. సో ఇదైతే ఫస్ట్ టిప్ అనమాట. సో నెక్స్ట్ సెకండ్ టిప్ వెళ్ళిపోయినట్లయితే యూజ్ హెడ్ ఫోన్స్. యూజ్ హెడ్ ఫోన్స్ సో యూజ్ హెడ్ ఫోన్స్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకే అర్థమవుతుంది ఇప్పుడు మీరు ఈ. సో మీరు యూస్ మీరు హెడ్ ఫోన్స్ ఫ్రీఫైర్ ఆడేటప్పుడు యూస్ చేయడం వల్ల ఏంటంటే మీరైతే ఎనిమి యొక్క ఫుట్ స్టెప్స్ అనేది మీకు ఆడియోలో చాలా బాగా వినిపిస్తుంది హెడ్ ఫోన్స్ లో. సో చాలా మంది యూట్యూబర్స్ కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆడతారనమాట. సో ఇంకా మంచి ఇంపార్టెంట్ ఆడియో క్యూస్ కూడా వినిపిస్తాయి. సో హెడ్ ఫోన్స్ ఏంటంటే మీరైతే మంచిగా ఎనిమిస్ ఒక లొకేషన్ ఏంటంటే చూడడానికి అయితే మీకు మంచిగా ఉపయోగపడుతుంది. ఎనిమిస్ అంటే లొకేషన్ అంటే మీరు అనుకోవచ్చు ఎక్కడ దూరం ఉన్నా దూరం అంటే కొంచెం దూరం వరకు వస్తుంది, అంత దూరం వరకు ఏంటంటే దగ్గర దగ్గర వరకు వస్తుంది అనమాట మీకైతే హియరింగ్ అనేది. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి కీప్ మూవింగ్. కీప్ మూవింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు బీఆర్ఆర్ ఆడేటప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నారని. సో ఒక్కటే ప్లేస్ ఉండకండి, ఎందుకంటే ఎనిమి ఎప్పుడు వస్తాడో మీకు సేఫ్ జోన్ షింక్ అయ్యేటప్పుడు మీరు ఒకవేళ మీరు ఉన్న దగ్గర సేఫ్ జోన్ షింక్ అయ్యేటప్పుడు మీరు ఆ జోన్ దాటి వెళ్ళేటప్పుడు మీకు ఎనిమిస్ అనేది అక్కడ చాలా మంది ఉంటారు. సో దీనివల్ల మీకైతే కొంచెం ర్యాంక్ అనేది తగ్గిపోతుంది. సో దీని ఒక టిప్ అయితే ఒకటి చెప్తానమాట కీప్ మూవింగ్ అనేది. సో మీరైతే కాన్స్టెంట్ గా మ్యాప్ అయితే జరుగుతూ ఉండాలి. సో ఒకటే ప్లేస్ లో ఒకటే ఎక్కువసేపు ఉండదు, ఒకటే ఎక్కువసేపు మీరు మూవ్ అవ్వదు, కాన్స్టెంట్ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మీరైతే ఒక్క లొకేషన్ ఇంకో లొకేషన్ అయితే వెళ్తున్నారు అప్పుడు మీరు మంచిగా కవర్ తీసుకుంటా లెఫ్ట్ రైట్ ఫ్రంట్ స్ట్రీట్ లెఫ్ట్ రైట్ స్ట్రీట్ అంతా 360 డిగ్రీస్ అంతా చూసుకొని వెళ్ళండి కవర్ లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లర్న్ ద మ్యాప్.